కొంచెం ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ చెక్క మీదకి ఎక్కిలా చూసేటప్పటికీ నల్లటి ముఖం, ఇంతంత కపోలాలు, గడ్డం, గంధపు చుక్క, దాని మీద వజ్రవైఢూర్యం ఖచ్చితమైనటువంటి కిరీటం, దాని మించి వ్రేలాడుతున్న తోమాల, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం, అక్కడ వరకు కనపడేటప్పటికే ఒళ్ళు మరిచిపోయి గోవిందా గోవిందా అంటూ లోపలికి ఎడుతుంటే, మీరు ఎడుతున్నారో మిమ్మల్ని తోస్తున్నారో తెలియని స్థితిలో ఇలా దగ్గరికి ఎడితే, ఆ తోమాల ఇలా వేలాడి ఇలా పక్కలకి వేలాడుతుంటే స్వామివారి వక్షస్థలంలో ఉభయనాంచారులు, వాళ్ళకి చుట్టబడినటువంటి పూలదండలు, మహానుభావుడు మెడలో వేసినటువంటి పెద్ద పెద్ద సాలగ్రామాల మాలలు, ఆ కడుపు కొద్దిగా ఇలా వంగినటువంటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి బ్రహ్మాండమైన వడ్డాణం, ఆ చేతి వంక చూస్తే మనుల చేత పొదగబడిన ఆ చేతిని చూసి ఇందరికీ అభయమ్ములిచ్చుచేయి కందువకు.